రాష్ట్ర ప్రభుత్వం దళిత గిరిజన మహిళలకు 10,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని దళిత సంఘర్షణ సమితి అధ్యక్షులు మళ్లీ కోరారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్ కార్యాలయంలోని తిక్కన భవన్లో ఈ మేరకు జేసీ కూర్మనాథ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉన్నత వర్గాల వారికి ఇచ్చినట్లే దళిత గిరిజనులకు కూడా 10,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారసత్వంగా వచ్చిన భూములకు పాసు పుస్తకాలు ఇవ్వాలన్నారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్తో గెలిచిన ప్రజాప్రతినిధులు ఇకనైనా దళితుల వైపు మాట్లాడాలని తెలియజేశారు. జగనన్న బటన్ నొక్కి మా బతుకులు కూడా మార్చండంటూ కోరారు. అనంతరం ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ, అర్హులైన దళిత గిరిజన మహిళలకు జగనన్న న్యాయం చేయాలని విన్నవించారు. ఎస్సీ ఎస్టీ పేద మహిళలకు 10,000 వారి ఖాతాల్లో జమ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘర్షణ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా గిరిజన నాయకులు, మా యానా సంఘ నాయకులు, మా రవి, మా సచివత్తమ్మ, మేమందరం కూడా కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇచ్చాము. అయ్యా, మీరందరూ కూడా పెద్ద పెద్ద కోటీశ్వరులకు మహిళలకు మాత్రమే మీరు 10,000 రూపాయలు ఇస్తున్నారు. నిరుపేదలైనటువంటి యానాదులు, దళితులు, గిరిజనులు, మాదిగులు, మాలళ్ళు, కింద వర్గాల వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వట్లేదు. మాకు కూడా ఒక బట్టను దయించి ఒక బట్టను కొట్టేయ్యా. కాబట్టి వచ్చేసారి నెలలోనే ఒక బట్టను కొట్టేయ్యా. కొడితే మేమన్నా కనీసం 2 బియ్యం తెచ్చుకొని కాసుకొని తింటామయ్యా మహానుభావ అని చెప్పి జగనన్నకి ఒక ఇనుప ద్వారా కలెక్టర్ ద్వారా ఇచ్చాము. ఆయన కూడా కలెక్టర్ గవర్నమెంట్ దృష్టి తీసుకొస్తామన్నారు. అయితే అట్టడుగు వర్గాలు ఉన్నట్టే మహిళలకి ఇవ్వకుండా రాజు మహిళలకి, కాపు మహిళలకి, రెడ్డి మహిళలకి, నాయుడు మహిళలకి, ఈ పెద్ద పెద్ద కుల మహిళలకి వాళ్ళు ఏ వృత్తి చేస్తుంటే మీరు 10,000 ఇస్తున్నారు అంటే, ఏ వృత్తులు చేసిన వాళ్ళకి మత్స్యకార మహిళలకి ఇచ్చారు, వాళ్ళు ఏదో చేపల వృత్తి, కానీ మాకు చిన్న చిన్న చేపలు పట్టుకునే వృత్తి వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా. కాబట్టి మేమందరం కూడా మీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. తప్పకుండా మాకందరికీ కూడా పేద మహిళలకి అందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి కోరాం. పేద మహిళలకి, అట్టడు వర్గం మహిళలకు కూడా 10,000 ఇవ్వకుంటే ఇది జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది ఆందోళన. మాత్రం ఇది జిల్లా మాత్రం ప్రతి సచివాలయం దగ్గర ఆందోళన చేయాలని నిర్ణయించాం. మేలు జరిగేటటువంటి పథకాలని ప్రవేశపెట్టినారు. దీని ఫలితంగా నిజంగా అర్హులైనటువంటి పేదలు, దళిత గిరిజనుల మహిళలైనటువంటి మహిళలు ఈ రోజున ఆ యొక్క పథకాలకి అర్హత పొందలేక, ఆ యొక్క పథకాలని ఆశ్రయించలేక ఇంకా అట్టడుగు స్థాయిలోనే ఉన్నారు. దీని ఈ విషయం మీదన ఈ రోజున కలెక్టర్ గారికి మేము గిరిజన సంఘాల ఐక్య వేదిక తరఫున ఒక మెమోరాండం ఇచ్చాము. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి 10,000 రూపాయలని దళిత గిరిజనులైనటువంటి పేద మహిళలకు వారికి కూడా వారి యొక్క ఖాతాలో వేసి పేద మహిళల యొక్క అభివృద్ధికి తోడ్పడాలని, వారిని ఆదుకోవాలని గిరిజన సంఘాల ఐక్య వేదిక తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్, 9 AM టు 4:45 PM, కంప్లీట్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్, పర్సనల్ కౌన్సిలింగ్ ఫర్ స్టూడెంట్స్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ల్యాబ్, లైబ్రరీ అండ్ స్పేషియస్ క్లాస్ రూమ్స్, ఓన్ ప్లే గ్రౌండ్ ఏరియా, కంప్యూటర్ అవేర్నెస్ ఫర్ ఆల్. అడ్రస్: విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, నాగుంట లేఅవుట్, నెల్లూరు.